సంస్థ నేను కలిసిన ఒక ఆనందం అయితే ఇక్కడ సార్ని చంద్రయ్య సార్ కానీ జ్ఞానపీఠ సార్ కానీ ఇద్దరు కలవడం వల్ల నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే నా పట్ల వీళ్ళు ఇంత ప్రేమ చూపించడం, అభిమానం చూపించడం, అని వాళ్ళ తోటి మనసులో నా గురించి మాట్లాడి నా గురించి నా బాబు తెలుసుకోవడం కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి అవార్డు ఇచ్చిన అర్థంగా దొరుకుతుందంటే నా వయసుకు మించి దొరికితే నాకు చాలా ఆనందం ఉంది. సుమనన్న అవార్డు ఇది, సుమనన్న ప్రసన్న చేసిన అవార్డు. ఈ అవార్డు ఏమో చాలా ఆనందం ఉంది. ప్లస్ మళ్ళీ నేను జీవితంలో హార్డ్ వర్క్ చేయడానికి కష్టపడతాను, హార్డ్ వర్క్ చేస్తాను, ఎంత హార్డ్ వర్క్ అని చేస్తాను. నాకు సక్సెస్ ఫలితం ఏదైనా సార్ కానీ ప్రజలకు ఏదైనా సహాయం ఏదో రకంగా నా మాట ద్వారా కానీ నా వ్యక్తిత్వం ద్వారా కానీ లేకుంటే నేను రాసే బుక్స్ ద్వారా కానీ మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను, షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను, స్టోరీస్ కూడా రాస్తాను, మంచి మెరుసఫుల్ స్టోరీస్ రాస్తాను. దానివల్ల కూడా సమాజానికి ఒక ప్రభావితం చేయాలని ఆలోచన ఉంది నాకు. ఎందుకంటే సమాజం బయట చూడడం వేరే ఉంది, దాన్ని కాపాడుకోవాలి బాధ్యత మన మనసు కాబట్టి మన బాధ్యత కాబట్టి నా వంతు నేను కృషి చేస్తాను. ఆస్తిక మత అభిలాషి మాకు అత్యంత ఆప్తులు పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారికి, ఈ విలక్షణ కార్యక్రమానికి రూపశిల్పిగా ఉన్నటువంటి చిరంజీవి వెంకటేష్కు, కార్యక్రమ అనుసంధాత చిరంజీవి సుమన్కు అభినందనలు. ఎవరో పెద్దలు చంద్రయ్య గారు మాట్లాడుతూ ఎక్కడ ప్రేమ లేదో, ఇక్కడ త్యాగం లేదో, ఆ సమాజానికి కానీ ఆ వ్యక్తిత్వానికి ఆవిష్కృత భావం లేదనే మాటతో నేను ఏకీభవిస్తున్నాను. మహాత్ముడు బతికినంత వరకు సేవనే ధ్యేయంగా ధ్యాసగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి తుదిశ్వాస వరకు కూడా ఏ నియమాన్ని ప్రారంభం చేశాడో, ఎంట్రీ అది, ఎగ్జిట్ కూడా అది. అలాంటి మహాత్ముడిని ఇవాళ ఒకసారి జ్ఞాపకం చేయడం చాలా సంతోషంగా ఉంది. సోను సూద్ ఒక అగ్రశ్రేణి సినిమా యాక్టర్ ఉండి మన పాండమిక్ సిచ్యువేషన్లో హృదయం చెలించి భగవంతుడు తనకిచ్చినటువంటి డబ్బును పరపతిని సమాజానికి ఉపయోగించి ఇవాళ ప్రపంచంలోనే గొప్ప సేవాభావం గల వ్యక్తిగా ఆవిష్కరింపబడటం చాలా సంతోషంగా ఉంది. చంద్రయ్య గారు గొప్ప మాట్లాడారు, ఒక మంచి కార్యక్రమం నేను మంచి ధ్యేయంతో చేస్తే విశాలమైనటువంటి కీర్తి రావచ్చు రాకపోవచ్చు కానీ సమాజం అది ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇవాళ సోను సూదును ధ్యేయంగా ధ్యాసగా భావించి చాలామంది సేవాభావంలో ప్రవహించడం చాలా సంతోషంగా ఉంది. ఆ పరంపరలో చిరంజీవి వెంకటేష్, ఒక దిగువ మధ్యతరగతి ఉన్నటువంటి పేద ఉన్నటువంటి ఏ సహకారం లేనటువంటి చిరంజీవి వెంకటేష్ కాలినడకన సోను సూదును కలవటం ఒక విశేషంగా నేను ఒక యజ్ఞతుల్య కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఒక మంచి పని అది నన్ను ఆవిష్కరిస్తుంది, నా సమాజాన్ని కూడా అది పరిడబ్లి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిరంజీవి ఈ లక్ష్యం బాగా కొనసాగి ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది. సంధికాలంలోనే వారు టైం ఇచ్చి మానవ హక్కుల ఒక ఇది ఒక పవిత్రమైనటువంటి వేదిక, ఈ వేదికలో వారు ముఖ్య అతిథిగా చిరంజీవి సత్కరించి చాలా రోజుల నుంచి నడు చంద్రయ్య గారి చేతుల మీదనే జరగాలనే భావన మా సుమన్కు ఉండే. నేను వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే నా ఎందుండే గౌరవం చొప్పున వారు ఆవిష్కరించారు. గత ఒక 15-20 సంవత్సరాల సాంస్కృతిక వేదిక నేను వారు పంచుకోవటం, చాలా సందర్భాల్లో మా అమ్మవారిని వారు దర్శించడం చాలా సంతోషంగా ఉంది. సేవనే ధ్యాసగా ప్రేమగా భావించేటువంటి చిరంజీవి వెంకటేష్ను భావిస్తూ చదువుతో పాటు ఒక మంచి మాటను చదువుతూ ఈ సమాజ సేవలో అగ్రగామిగా ఉండాలని కోరుకుంటూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఇవాళ హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డు వారు పెద్దలు చంద్రయ్య గారి చేతుల మీదుగా ఈ చిరంజీవిని సత్కరించడం సంతోషంగా భావిస్తున్నాను.